అసలు ఈ రాష్ట్రపతి పాలన అంటే ఏంటిదబ్బా? నాకు ఏమర్థం కావట్లేదు. నీకు రాష్ట్రపతి పాలన అంటే తెలియదా? నేను చెప్తాను. పతి అంటే ఒక హిందీ వర్డ్, భర్త అని అర్థం. ఆ టైంలో రాష్ట్రం మొత్తము భర్తలు చెప్పినట్టే వినాలన్నట్టు. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ వచ్చావు, మీ ఫ్రెండ్తో ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరమా, ఇంట్లో ఎందుకు తినట్లేదు, ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ ఏమి అడగొద్దు మీరు ఆ టైంలో. అమ్మో కొంపదీసి, ఈ రాష్ట్రపతి పాలన మన రాష్ట్రానికి అయితే రాదు కదా. వస్తే అందరికన్నా ఆనందించేది నేనే. నలుగురు నన్ను ఏడిపిస్తున్నారన్నా. అవునా? నా చూద్దాం అన్నాడు. మా చెల్లెని ఏడిపించారా మీరు? అవును ఏడిపించినాం. అయితే ఏంటంటే ఇప్పుడు చూస్తా ఉన్నా కదా సూచన. అండి నాకు బంగారు గాజులు ఇప్పియరా, ఏడేడు జన్మలకు నేను మీ భార్యగానే ఉంటాను. బంగారం గాజుతో పాటు వడ్డానం కూడా ఇప్పిస్తా, కానీ ఈ మాట ఈ ఒప్పందం ఈ జన్మకు మాత్రమే పెట్టుకో అంతే. ఏందన్నా వదినంటే అంత ప్రేమనా? చెయ్యొద్దులేవు అసలు. ప్రేమ తొక్క వదిలేస్తా, షాపింగ్ షాపింగ్ అని ఉరుకుతా ఉంది. అందుకని చెప్పేసి చెయ్యి పట్టుకొని పోతున్నా. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. రోజు మన కనిపిస్తూనే ఉంటది కానీ మన దగ్గర రాదు, ఏం చెప్పాలి? గది కూడా తెలియదా అన్న నీకు? చెప్పు చూద్దాం. మన పక్కింటి ఆమె. నీకు విషయం తెలుసా? ఆ ఎదురింగింట్లో ఉండే ముసలాయన 70 ఏండ్లకి ఇప్పుడు పెళ్లి చేసుకుంటా తెలుసా? అవునా? ఇన్ని రోజుల నుండి ఇంత తెలివిగా ఆలోచించి లాస్ట్ మినిట్ లో అట్లా పప్పుల కాలెత్తికేసిండంటావు ఆయన.